హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి పులస చేపల వీడియో చేశాను కదా గోదావరి యాసలో, ఇప్పుడు మా గోదావరిలో స్పెషల్ తాటిగారులు కూడా అదే యాసలో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మరి తాటిగారులు గట్టిగా వచ్చేస్తూ ఉంటాయండి, అలా కాకుండా చక్కగా మెత్తమెత్తగా రావాలి, అలా నిలవ ఉండాలి, మరి చక్కగా రుచిగా ఉండాలంటే ఈ పద్ధతిలో నేను కలిపినట్టుగా కలిపేసి వేసేసుకోండి. మా గోదావరిలో స్పెషల్ మీరు కూడా టేస్ట్ చేయాలి, చక్కగా తెచ్చి చేసేసుకోండి. మరి టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా బాధ లేదండి, నేను అక్కడైతే రైతు బజార్ నుంచి తెచ్చుకున్నాను మూడు పళ్ళు. ఈ తాటిపూలు కొన్నప్పుడు మాత్రం ఈ ముచ్చుకు దగ్గర చెక్ చేసుకోవాలండి, అది ఏమన్నా వాసన కొంచెం తేడాగా వచ్చినా కూడా మీరు అసలు తేవద్దు, మంచిది కాదన్నమాట. తాటిపండు రెండు రోజులు అయిపోయింది అలా కోసి, అదే మనకి సూచన. ఏమన్నా వాసన తేడా వస్తే తాటిపండు తేవద్దు, మంచి సువాసన వస్తుంది, చక్కగా ఫ్రెష్గా కనిపించింది అంటే తెచ్చుకోండి. ఇక్కడైతే నేను తెచ్చుకుని 4-5 రోజులు అయిపోయింది, అందుకే కొంచెం వల్లినట్టుగా ఉంది ముచ్చుకు, ఎందుకంటే నాకు టైం లేక నేను తెచ్చేసుకున్నాను. అయితే తెచ్చుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలంటేనండి, ఒక కవర్ కట్టేసి తాటిపండుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ అంతా మనకి వాసన రాకుండా డోర్ తీగా అని వాసన వచ్చేస్తుంటుంది కదా, డైరెక్ట్గా పెట్టేస్తే అలా రాకుండా చక్కగా అది సేఫ్గా స్టోరేజ్ అయ్యి ఉంటుంది అన్నమాట, పాడవకుండా ఉంటుంది ఆ చల్లదనంలో. చూసారు కదా, నేను తెచ్చి 4-5 రోజులు అయినా కూడా మంచి రంగుతో అలాగే ఉన్నది. ఇంకా తొక్క అంతా ఇలా తీసేసుకోవాలండి. మీకు తెలుసా, నా చిన్నప్పుడు అయితే తాటిపూలు తెచ్చినప్పుడు మా తాతగారు తెస్తే అమ్మమ్మ నిప్పులు ఉండేవి కదా పొయ్యిలోన, ఆ నిప్పుల మీద పెట్టేసి ఒక 1/2 గంట అలా వదిలేసేవారు, అలా చుట్టూ తిప్పుతూ చక్కగా కాలిదండి. మరి అది తొక్క తీసేసి అలా, ఇప్పుడు నేను తడి చేస్తున్నాను కదా, అలా తడి చేసేవారు కాదు. ఇప్పుడంటే మనం రెసిపీ కోసం పేసింది రావడానికి తడి చేస్తున్నాము, ఇదే ఆ తొక్క తీసిన తర్వాత ఇలాగ చీల్చిచ్చేసేవారు 3 టెంకులోన, ఒక్కొక్కరు ఒక్కొక్క టెంక్ తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా అది తినడం వలన. ఇప్పుడంటే పోయలేదు కాబట్టి మీరు ఈ రెసిపీస్ చేసే నాకు టైం లేదు, లేదంటే నేను చేయలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలకి ఇది పెట్టాలి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసేసి ఒక గిన్నెలో ఈ తాటిపండు పెట్టి కుక్కర్లో పెట్టేసేయండి. క్లోత్ గిన్నెలో తాటిపండు పెట్టి, అంటే తాటిపండుకి నీళ్ళు తగలదు, ఆవిరి కుడుకుతుంది అన్నమాట. 2 విజిల్స్ పెట్టండి సరిపోతుంది. ఇంకా తర్వాత ఇదిగో ఈ ప్రాసెస్ వరకు తీసి ఒక చిన్న బౌల్లో వేసిచ్చేయడమే. ఇలా తీసిన తర్వాతన వాళ్ళకి ఆ పీచు నోటికి తగులుతుంది, అది పక్కకు తీసేస్తారు, ఆ రసం మింగుతారనమాట. చాలా మంచిది హెల్త్కి, మెయిన్ వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి. ఇప్పుడు రెసిపీకి అయితే మనం ఇలా తీసుకున్న తర్వాతన ఆ పీచు అంతా చేతిలోకి వచ్చేసేయాలి అంటే అలాగా రౌండ్ చేయాలండి, గిరగిరా తిప్పాలన్నమాట వేలుతోటి. మనకు ఆ పీచ్ అంతా చేతిలోకి వచ్చేది స్మూత్గా ఉన్న తాటి పేసమంతా కిందకి వెళ్ళిపోతుంది. బియ్యం జల్లెడి మీద కూడా పెట్టి తీయొచ్చండి, బోర్డు నుంచి బియ్యం జల్లెడి దాని మీద టెంక పెట్టి ఇలా దిద్దితే మనకి పేసమంతా కిందకి వెళ్ళిపోద్ది, అప్పుడైతే పీచ్ కూడా తీయాల్సిన పని ఉండదు. అయితే ఈ బాక్స్ అయితే ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి, లంచ్ బాక్స్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి దీంతో చూపించాను. ఇంకా తాటి పేసం ఇలా అయింది కదా, దీంట్లోకి ఉప్మా రవ్వ వేస్తాము, ఇది ఉప్మా రవ్వ అండి. అలాగే బెల్లం వేస్తాం, మీరు ముద్ద బెల్లం తీసుకోవచ్చు, అచ్చి బెల్లం తీసుకోవచ్చు. ఇక్కడ అచ్చి బెల్లం మిక్సీ పట్టుకున్నాను చిన్న ముక్కలు చేసి. ఒక కొబ్బరి వేసుకుంటాం, ఈ కొబ్బరి ఎంత అంత అని ఏం లేదండి, మనకి రుచికి ఎక్కువ మంచిగా రుచి రావాలి అంటే మీరు 2 చిప్పలు కూడా వేయచ్చు. ఇక్కడ 1 చిప్ప తురుముకున్నాను నేను 3 కాయలకి. ఇది బియ్యం పిండి, తడి బియ్యం పిండి అని ఏం కాదు, మామూలుగా ఇంట్లో ఆడించుకున్న బియ్యం పిండి వాడుతాము. ఇది వచ్చి ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ మనం బియ్యం ఆడించిన రవ్వ లేకపోతే ఇంట్లో మనం బయట షాపులో వేసుకోవచ్చు రవ్వ. ఫస్ట్ తాటి బేసం చూసారా, ఈ గిన్నెతో తీసుకున్నాం కదా కొంచెం వెళుతున్నది, కానీ ఈ గిన్నె కొలత అనుకోండి, ఈ గిన్నెతో తీసుకున్నాం కదా తాటి బేసం, ఇంక ఇదే గిన్నెతో మీకు కొలిచి చూపిస్తానమాట. సింపుల్గా ఉంటుంది మీరు వేసుకున్నప్పుడు. బియ్యం పిండి వేస్తున్నాం అదే గిన్నెతో ఆ తాటి బేసం కన్నా, ఇలా చూసారు కదా సగం వేసుకున్నాం. ఒక గిన్నె తాటి బేసం అయితే 1/2 గిన్నె బియ్యం పిండి వేసుకున్నాం అన్నమాట. బెల్లం ఇది తాటిపండు మీద ఆధారపడి ఉంటుందండి, అంటే తాటిపండు తీయగా ఉందనుకోండి కొంచెం బెల్లం తగ్గించి వేసుకోవచ్చు. ఇది తీయగానే ఉంది నాకు, అదే కాపుతో ఆ తాటి పేసం 1 గిన్నె అయితే 1/2 గిన్నె బెల్లం పట్టింది. ఇంక ఇది వచ్చి ఉప్మా రవ్వ అండి, ఇది ఇడ్లీ రవ్వ, 1 గిన్నె తాటి పేసంకి 1/2 గిన్నె ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ రెండు సమానంగా వేసి వేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకోండి,
ఫస్ట్ ఈ రవ్వ అంతా, బెల్లం అంతా, ఈ పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొబ్బరి వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ కాదు, చిటికెడు. మనకి గారెలు వేస్తున్నప్పుడు పిండి ఎలా ఉంటుంది రుబ్బు, అలా ఉండాలండి. ఇలాగా మీకు అంతగా జార్ అయ్యింది అనుకోండి, అంటే పేసం తీసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అది వేసి తడిపినా కొంచెం జార్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, మనకి గారెలు రుబ్బులాగా వచ్చే వరకు ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోండి. కొంచెం రుచి చూసుకోండి మీకు బెల్లం సరిపోయిందో లేదో. నాకైతే సూపర్గా సరిపోయిందండి, చాలా బాగుంది. ఇందులో మీరు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, నచ్చితే కొద్దిగా వేసుకోవచ్చు. ఇంకా గారెలు సింపుల్గా వేసుకోవాలి అంటే మనం చేత్తో వేసుకోవడం వచ్చిన వాళ్ళు కూడా ఇలా కవర్ పెట్టేసి గ్లాస్కి చక్కగా ఒక రబ్బర్ పెట్టేసి చక్కగా స్మూత్గా చేసేసి ఆ కవర్ని అప్పుడు వేసుకోండి. ఎందుకంటే మనం చేత్తో వేస్తే కొంచెం మందంగా వస్తాయండి, లావు కాదు. అప్పుడు ఏమవుతుందంటే తొందరగా వేగం అన్నమాట, అలాగే రంగు వచ్చేస్తాయి, కొంచెం కండ్రు వచ్చేస్తుంది. సో అందుకోసమని ఇలాగా దేని మీదైనా స్మూత్గా ఉన్న దాని మీద ఇలా తడి చేసేసుకుని ఇలా పెట్టేసి కొంచెం తాటగా వేసుకుంటే గారెలు మంచిగా వేగుతాయి, రుచి బాగుంటుంది, అంటే కండ్ర రాదు. నూనె మరిగిన తర్వాత వేసేసి బాగా మరిగిపోతే నూనె చిన్న మంట పెట్టుకోండి. అంతేగాని బాగా మరిగిన నూనెలో హై ఫ్లేమ్లో పెట్టేసి వేసేసుకోవద్దు, రంగు వచ్చేస్తే కానీ వేగం అన్నమాట. దీనికి ఇడ్లీ వేసుకోవచ్చు అండి, అంటే తాటిపండు గుజ్జుతోటి, అలాగే రొట్టె వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గారెలు చేసి చూపించాను కదా మీకు, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇడ్లీ రొట్టె ఎలా వేసుకోవాలో. చూడండి ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు అలాగే తాటిగారులు రంగు రాలేదు కదా అని చెప్పి అలా వేపేశారనుకోండి, మంచిగా ముదురు రంగు వచ్చే వరకున అవి వేగిన తర్వాత ఆ వేడి మీద ఇంకా రంగు మారిపోతాయండి, నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఈ రంగులో తీసుకుంటే మనకి కొంచెం ముదురు రంగులకు మారుతాయి, అందంగా కూడా ఉంటాయి. మరి హై ఫ్లేమ్లో కూడా వేపద్దు, అలాగే నల్లగా వచ్చే వరకు వేపిన కండ్ర వస్తుంది అనమాట, లైట్గా చిరు చేదు వస్తుంది, అలా రాదు ఇలా వేపుకుంటే మనకి. అలాగే మీరు వెంటనే కూడా కదిపేయకండి గారు వేసిన వెంటనే, అది కొంచెం రంగు మారిన తర్వాతనే అటువైపు ఇటువైపు కాల్చుకోవాలన్నమాట. వేసిన వెంటనే మామూలు గారెలు వేస్తాం కదా, అలా గారెలు తిప్పినట్టుగా వేసేసిన వెంటనే అలాగా కదిపేయకూడదు. మధ్యలో ఇలా తడి చేసుకుంటే మనకి ఫ్రీగా వస్తుంది అనమాట, అంటుకుపోకుండా ఆ గ్లాస్ ఇలా ముంచేసి వేసేసుకోవడమే. అలా వేసిన తర్వాతనే కొంచెం మంట పెంచుకోవాలి. ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. గారెలు వేసిన వెంటనే కూడా కదపొద్దు, నేను అక్కడ చూపించడం మర్చిపోయాను మీకు, గారెలు వేసిన తర్వాత ఎలాగ ఆ వైపున ఈ వైపున కాల్చుకోవాలనేది. చాలా బాగుంటుందండి టేస్ట్, మరి గట్టిగట్టిగా పెంకుల్లా ఉండకుండా భలే ఉంటాయన్నమాట గారెలు. మీకు ఒక 10 రోజుల వరకు పాడవదండి, కానీ 10 రోజుల వరకు ఉంచరు, అంత తొందరగా అయిపోతాయి అన్నమాట చేస్తే, అంత రుచిగా ఉంటాయి ఇవి. చూసారు కదా 3 తాటిపళ్ళు తెన్ని గారెలు వచ్చినాయో, అది. మరి నేను నోట్తో చెప్పలేక దీనివల్ల ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నాకు తెలిసినంత మట్టికి నేను మీకు చూపించాను. కిందన స్క్రోల్ చేశాను కదా సబ్ టైటిల్స్ రూపంలో, మరి అవన్నీ చదివే ఉంటారనుకుంటున్నాను. దీని మీద దీనికోసం హెల్త్ బెనిఫిట్స్ తెలిసాయి కాబట్టి మరి పిల్లలకి ఏదో ఒక విధంగా చేసి పెట్టండి. మీకు అంత టైం లేకపోతే వట్టిది కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేసి ఆవిరికి బాయిల్ చేసేసి మీరు ఇలా తాటిపేసిన తీసి ఒక కూరగిన్నెలో వేసి ఇవ్వండి, తింటారు. నెక్స్ట్ది వచ్చి ఇదేనండి, షీకాయ పొడి తయారు చేసి చూపిస్తాను మీకు. హెయిర్కి చాలా మంచిది హెయిర్కి షీకాయ పొడి వాడడము, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. నల్ల జుట్టు అలాగే ఒత్తైన జుట్టు వస్తుంది. మళ్ళీ పాతకాలంది మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మరి నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. గారెలు మాత్రం మా గోదావరిలో స్పెషల్, మీరు కూడా ట్రై చేయాలి, ఆ టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి. సో ప్రిపేర్ చేసేసుకోండి. మరి లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.